హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గజ్వోలి, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, హయాత్నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రాష్ట్రంలో మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్లో నరసాపురం గుండా వెళ్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్రప్రదేశ్లో దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి తేజ. విజయ్, ఇప్పటి వరకు కూడా అంటే నిన్నటి వరకు కూడా ఉక్కపోతలు, అధిక ఉష్ణోగ్రతలతో తీవ్రంగా అల్లాడిపోయినటువంటి నగర వాసులు కావచ్చు, తెలంగాణ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర వాసులు కావచ్చు, అందరికీ కూడా వాతావరణ శాఖ అయితే ఒక చల్లని కబురు చెప్పింది అనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే నిన్న చూసినట్లయితే నిన్న సాయంత్రం సమయంలో సరిగ్గా నాలుగు గంటల సమయంలో ఆ ఒక్కసారిగా కొండపోతగా కూర్చున్నటువంటి భారీ వర్షంతో ఇటు నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రవాహం వరద ప్రవాహంగా నీరు పారినటువంటి పరిస్థితి, ఎక్కడ నీళ్లు అక్కడే రోడ్ల పైన నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అంశాల ప్రకారం ఈ రోజు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది అన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లో ప్రధానమైనటువంటి ప్రాంతాలుగా చెప్పబడేటువంటి మాదాపూర్, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్ ఇట్లాంటి ప్రాంతాలు, కొండాపూర్ ప్రాంతాల్లో కూడా తీవ్రంగా కూడా అధికంగా వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట నుంచి కూడా నైరుతి రుతుపవనాలు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న 3 నుంచి 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి, కుండపోతగా కూడా వర్షాలు ఉంటాయి అనేటువంటి వాతావరణ శాఖ అయితే చెప్పినటువంటి నేపథ్యంలో అయితే నిన్న ఏ విధంగా అయితే వర్షం నిన్న సాయంత్రం అకస్మాత్తుగా పడిందో అదే తరహాలో ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ రోజు కూడా అధిక వర్షపాతం హైదరాబాద్ లో కూడా నమోదయ్యే పరిస్థితి అనేటువంటి విధంగా కూడా వాతావరణ శాఖ చెప్పినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ తేజ.